ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు అత్యాధునిక పీఆర్పీ చికిత్స హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కోకట్పల్లి వై జంక్షన్. ఈ మధ్య అడపాదడప సినిమాలు చేస్తున్న విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో మైల్ స్టోన్ చిత్రం 75వ సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాని హిట్ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేయబోతున్నాడు. కొంప తీసి హిట్ సిరీస్ లో వెంకటేష్ యాక్ట్ చేయట్లేదు కదా, హిట్ ఫ్రాంచైజీలో వెంకీ మామ యాక్ట్ చేస్తే ఏ క్యారెక్టర్ చేస్తారు? ఒకవేళ వేరే సినిమా అయితే స్టోరీ ఏమై ఉంటుంది తెలియాలంటే లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక హిట్ సిరీస్ లో వెంకటేష్ కూడా ఉండబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ వచ్చింది. అవును, అసలు విషయం ఏంటంటే శైలేష్ వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు, కానీ అది హిట్ వర్స్ కాదు, ఇది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. వెంకటేష్ కెరీర్ లో 75వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో వెంకీని బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తూ ఉండగా వెంకీ చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉన్నాడు. కాగా హిట్ 3లో నాని హీరో అని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే, కాబట్టి ఇది హిట్ వర్స్ మూవీ అయితే కాదు. ఇకపోతే జనవరి 25న ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నట్లు వెంకటేష్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీకి సంబంధించిన అదర్ డీటెయిల్స్ ఈ బుధవారం తెలిసే అవకాశం ఉంది. వెంకటేష్ కెరీర్ లో ఇది మైల్ స్టోన్ మూవీ కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ 75వ సినిమా రాబోతుందని మొదట్లో అందరూ అనుకున్నారు, కానీ వెంకీ ఈసారి యంగ్ డైరెక్టర్ కి ఆ ఛాన్స్ ఇచ్చారు. మరి ఆ నమ్మకాన్ని శైలేష్ కొలను అందుకోగలడా లేదా అనేది చూడాల్సి ఉంది. మరి వెంకీ 75వ సినిమాపై మీ ఒపీనియన్ని కామెంట్ చేసి మాకు చెప్పండి.